కృష్ణా జలాలు మళ్లీ పంపిణీ చేస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ కడపలో సిపిఐ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నేతలు ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. కేసులకు భయపడుతున్న జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. సీఎం మౌనంతో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఒక దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పంటలు రాక పంట పెట్టలేక పంట పెట్టిన పంట కూడా ఎండిపోయి ఏదైతే ఆయకట్టు ప్రాంతం ఉందో అక్కడ కూడా పంట పెట్టలేని పరిస్థితులు, పూర్తి దారుణమైన పరిస్థితులు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో. ఇంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఇవాళ ఎలక్షన్ వస్తే చాలు మనకు వాత పెడతా ఉన్నారు. తెలంగాణ ఎన్నికలు వచ్చాయి కాబట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఆంధ్రాకు అన్యాయం జరిగినా పర్వాలా, ఆంధ్ర వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళకి ఎంత ధైర్యం అని నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగా ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీ పైన వారు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. తీవ్రమైన అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతూ ఉంది. భవిష్యత్ తరాలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. మన పూర్వీకులు వాళ్ళు ఎంతో ముందు చూపుతూ ఆ రోజు ప్రాజెక్టులు కడితే మనకు నీళ్లు వచ్చినాయి, అలాట్మెంట్లు కూడా మనకి ఎక్కువ వచ్చినాయి. కృష్ణా డెల్టాకి పట్టిసీమ లేకపోతే వారి పరిస్థితి కూడా మన పరిస్థితే. పట్టిసీమ కట్టారు కాబట్టి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం కట్టేటట్లు లేదు, కట్టలేడు కూడా. తర్వాత 2020 డిసెంబర్ అన్నారు, ఆ తర్వాత 2021 ఖరీఫ్ అన్నారు, ఇప్పుడు 2025 అంటున్నారు. 2025కి నీవు ఉంటే కదా ఖచ్చితంగా నీవు మాత్రం ఇంటికి పోతావు. సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నాయి. దీన్ని డైవర్ట్ చేయడానికి మాటెత్తితే విశాఖపట్నం గురించి మాట్లాడతాం. విశాఖపట్నం నువ్వు పోతానని ఎవరు ఆపరు. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే కృష్ణా రివర్ పోర్ట్ అథారిటీని కూడా విశాఖపట్నంలో పెడతాడట. కృష్ణా రివర్ ఎక్కడుంది తీసుకొని పోయి గోదావరి అవతల విశాఖపట్నంలో పెడతానట. ఏం సంబంధం? కేంద్రాన్ని చూస్తే భయము, కేసీఆర్ చూస్తే లాలుచి, దాంట్లో నో డౌట్. ఈయన ఆస్తులన్నీ వేల కోట్లు ఉండేది హైదరాబాద్. నోరు తెరిస్తే ఒట్టు అని జగన్మోహన్ రెడ్డి చెప్తా వస్తాడు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందంట, ఇప్పుడు వస్తే యుద్ధాలు వచ్చినాయి, కరోనా వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం పరిస్థితి ఏంది? 62,45,000 హెక్టర్లు సాగు అవుతుంది, 24,00,000 హెక్టార్లు మైనస్ అయిపోయింది. మీకు ఆ కష్టాలు సుఖాలు రైతుల గురించి తెలుసా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఇప్పుడు మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఎంత నిర్లక్ష్యం అంటే, నేను అంబటి రాంబాబుని ఒక్క అరగంటయా ఈరోజు నా కరువు మీద సమీక్ష పెట్టలేవా? కేంద్రం మళ్ళీ సమీక్ష చేస్తాము, రియలొకేషన్ చేస్తామంటే చేస్తామంటే అడిగింది ఎవరు? సైలెంట్ గా నోరు మీద నోరు మూసుకొని కూర్చున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిన్న స్పెషల్ లీవ్ పెన్షన్ వేసాడంట. అయిపోద్దా? స్పెషల్ లీవ్ పెన్షన్ వేసేది సుప్రీంకోర్టులో మొత్తం 22 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు 30 మంది ఎంపీలు పెట్టుకుని మొన్న ఆ కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీలో కలిసే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఎంపీలకి మంత్రులకి ఉందా అంట. మన రాయలసీమ రైతుల హక్కుల కోసం, రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా ఈ రాష్ట్రం రైతుల హక్కుల కోసం మనం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాయలసీమకు రాష్ట్రానికి శనిగ్రహాలుగా రాహుకేతువులుగా దాపురించాయి. మోడీ గారి మోసగానితనం, జగన్ రెడ్డి చేతగానితనం వల్ల ఈ రాష్ట్రం ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయింది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి రంగానికి ఈ రెండు ప్రభుత్వాలు, ఈ ఇద్దరు నాయకులు చేసిన ద్రోహం, మోసం, నష్టం, అన్యాయం అంతా ఇంత కాదు. వీటన్నింటి వల్ల మొత్తం వచ్చేసి రాయలసీమే కాదు, రాష్ట్రం ఎడారి కాబోతా ఉంది.